హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 230 పాయింట్స్ గైన్ అయ్యి, 80,234 దగ్గర క్లోజ్ అయితే. నిఫ్టీ 80 పాయింట్స్ గైన్ అయ్యి, 24,275 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్స్ గైన్ అయ్యి, 52,302 దగ్గర క్లోజ్ అయింది. నాకు తెలిసి మార్కెట్ లో ఇన్ని పాజిటివ్ థింగ్స్ కనిపించడం చాలా రేర్. వీటిని నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను, బికాస్ ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ థింగ్స్ మార్కెట్ లో ఉన్నాయి. దానికి ముందు మార్కెట్ రిలేటెడ్ గా ఇవాళ ప్రైస్ యాక్షన్ ని మీరు గమనిస్తే, ఓపెనింగ్ నుంచి 12:00 దగ్గర వరకు ఇక మార్కెట్ ఇవాళ కూడా రెడ్ లో ఉంటుంది, లేకపోతే కొంత డౌన్ ఉంటుందన్న ఒక పాయింట్ నుంచి ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ 12:00 విత్ ఇన్ ద షార్ట్ టైం మార్కెట్ షార్ప్ గా టాప్ సైడ్ కి పెరిగింది. మరి కరెక్ట్ గా 12:00 పాయింట్ కి మార్కెట్ లో ఏ ఇన్ఫ్లుయెన్స్, ఏ న్యూస్ ఫ్యాక్టర్ మార్కెట్ ని ఇంత స్ట్రాంగ్ గా డ్రైవ్ చేస్తుందని చూస్తే, ఆదాని రిలేటెడ్ గా మనకి మెయిన్ అప్డేట్ కనిపిస్తుంది. సింపుల్ గా ఆదాని వాళ్ళు తప్పు చేయలేదు, ఆదాని వాళ్ళు లంచం ఇచ్చి ప్రాజెక్ట్స్ తెచ్చుకోలేదు అనేలా ఎక్స్చేంజెస్ కి డేటా వెళ్తుంది. దీని గురించి మన న్యూస్ టాపిక్ లో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం, బికాస్ ఇది కొంత పెద్ద టాపిక్. మార్కెట్ అనాలిసిస్ లో వద్దు, ఎందుకంటే మార్కెట్ అనాలిసిస్ లో మీరు తెలుసుకోవాల్సినవి, నిన్న నేను యాడ్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి, ఇవాళ తెలుసుకోవాల్సిన కూడా చాలా ఉన్నాయి, కాబట్టి వాటిని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందు గ్లోబల్ గా వెళ్దాం. గ్లోబల్ గా ఫస్ట్ నెగిటివ్ తో స్టార్ట్ చేస్తాను. ఒకే ఒక మేజర్ నెగిటివ్ కనిపిస్తుంది, రష్యా పైన యుక్రెయిన్ వాళ్ళు ఇంకొక 2 మోర్ అమెరికన్ మిసైల్స్ తో అటాక్ చేశారని, అండ్ రష్యా వాళ్ళు ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ ని వదిలేందుకు రెడీ అవుతున్నారనేలా మనకి వార్తలు అయితే కనిపిస్తున్నాయి. మరి దీన్ని మార్కెట్ సీరియస్ గా తీసుకుందా లేదనే చెప్పాలి, బికాస్ గ్లోబల్ మార్కెట్స్ లో అలాంటి సెంటిమెంట్ ఏం మనకి బిల్డ్ అవ్వలేదు. ఏషియన్ మార్కెట్స్ ఎందుకు ఫాలో అయ్యా కూడా మాట్లాడతాను, ఇది సెకండ్ నెగిటివ్ ఫ్యాక్టర్, దీని గురించి మాట్లాడతాను. బట్ ఫస్ట్ అయితే గ్లోబల్ గా ఈ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ ఉన్న అన్సర్టెంటీ, సెకండ్ నెగిటివ్ మాట్లాడుకున్న తర్వాత మనం పాజిటివ్స్ ని డిస్కస్ చేద్దాం. సెకండ్ నెగిటివ్ ఫ్యాక్టర్ గ్లోబల్ గా కొంత అన్సర్టెంటీ ఉండడానికి మెజారిటీ ఆఫ్ రీజన్ ఏంటంటే, యుఎస్ నెక్స్ట్ రాబోతున్న ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఆల్మోస్ట్ జనవరి 20 నుంచి తన ఆఫీస్ లో ఛార్జ్ తీసుకుంటారు. తను ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటారో డే 1 నుంచి కూడా మెక్సికో కెనడా రిలేటెడ్ గా 25% దగ్గరగా టారిఫ్ ని వేస్తూ 10% టారిఫ్ ని చైనా రిలేటెడ్ గా ఉన్న ఇంపోర్ట్ పైన వేస్తారని, ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటారో జనవరి 20 డే 1 ఆఫీస్ ఆఫీస్ నుంచి ఇది అమలు చేస్తారని చెప్తూ ఉండడం. ఓకే, అయితే గ్లోబల్ గా ఉంటున్న కంట్రీస్ మీద ఇంకా టారిఫ్లను వేయడం యుఎస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ ప్రెసిడెంట్ అండ్ ట్రంప్ గారు తీసుకుంటారనేలా మార్కెట్ లో ఉంటున్నవి. గ్లోబల్ గా ఉంటున్న కొన్ని మార్కెట్స్ ని డిస్టర్బ్ చేసాయి, బట్ పర్సనల్ గా అది మన ఇండియన్ మార్కెట్స్ ని డిస్టర్బ్ చేసే ఒక న్యూస్ కాదు, కాబట్టి నెగిటివ్ గా తీసుకోవద్దు. ఇవి నెగిటివ్స్, ప్రామినెంట్ నెగిటివ్స్. బట్ పాజిటివ్స్ ని చూడండి. ఫస్ట్ థింగ్, ఎప్పటి నుంచో నాకు తెలిసి సంవత్సరాల నుంచి మీరు వింటూ ఉంటారు ఇజ్రాయెల్ హెజ్బాల్లా, ఇంకా సంవత్సరాలు కాదు ఇంకా దానికి ముందు నుంచే వీళ్ళ మధ్యలో ఇష్యూస్ ఉన్నాయి. పర్మనెంట్ సీజ్ ఫైర్, ఏదో టెంపరీగా ఉంటున్న ఇష్యూని సార్ట్ అవుట్ చేయడానికి కాదు, పర్మనెంట్ సీజ్ ఫైర్ రిలేటెడ్ గా వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారని, దీని రిలేటెడ్ గా బైడెన్ గారే అఫీషియల్ గా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం పీస్ ఈస్ పాసిబుల్ అనేలా. పర్మనెంట్ గా ఈసారి సీజ్ ఫైర్ ఉంటుంది, వీళ్ళ మధ్యలో ఉంటున్న ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతాయని ఎలా వాళ్ళు స్టేట్మెంట్ చేస్తుండడం గుడ్ థింగ్. అండ్ దీంతో పాటు మీకు గుర్తుండే ఉంటుంది, యూజువల్ గా ఎఫ్ఐ సెల్లింగ్ కానీ ఆర్ గ్లోబల్ గా ఉంటున్న వార్స్, ఈ పొలిటికల్ అన్సర్టెంటీస్ కానీ వీటితో పాటు నేను మీకు ఒక 2 థింగ్స్ గురించి రిపీటెడ్ గా మెన్షన్ చేస్తూ వచ్చాను, ఒకటి బాండ్ ఈల్డ్స్, ఇంకొకటి డాలర్ ఇండెక్స్. ఈ రెండు కూడా కూల్ ఆఫ్ అయ్యాయి, పర్టికులర్ గా ఇవాళ ఆఫ్టర్నూన్ పాయింట్ లో రెండు కూడా తగ్గాయి. 107.5 కి వెళ్లిన డాలర్ ఇండెక్స్ ప్రెసెంట్ 106.4 దగ్గర ఉంది. దీనికి ఏం రీజన్ అయిండొచ్చు, డాలర్ ఎందుకు వీక్ అవుతుందని చూస్తున్న జపాన్ కి సంబంధించిన కరెన్సీ ఉంటుందా జేపీవై, అది స్ట్రెంగ్త్ అయింది. అండ్ ఈవెన్ న్యూజిలాండ్ కి సంబంధించిన డాలర్ కూడా స్ట్రెంగ్త్ అయింది. దీని కారణంగా ఇది కంపారిటివ్ విత్ డాలర్ ఇండెక్స్ వెయిటేజెస్ లో భాగంగా మనకి డాలర్ ఇండెక్స్ కొంత కూల్ అవుతున్నట్టు కనిపిస్తుంది, కూల్ అవుతూ 106.4 దగ్గరగా వచ్చింది. అండ్ బాండ్ ఈల్డ్స్ కూడా 4.47 నుంచి, ఈ రీసెంట్ హైస్ నుంచి 4.27 వస్తూ ఉండడం కూడా మనం మార్కెట్స్ కి పాజిటివ్ గా తీసుకోవచ్చు, బికాస్ బాండ్ ఈల్డ్స్ అండ్ డాలర్ ఇండెక్స్ డౌన్ అవుతూ ఉండడం మార్కెట్స్ కి మంచిదే. అగైన్ మళ్ళీ ఇది చెప్తున్నాను, మార్కెట్స్ కి మంచిది ఏంటి డాలర్ ఇండెక్స్ తగ్గడం, కానీ డాలర్ ఇండెక్స్ తగ్గడం ఐటీ కంపెనీస్ కి మంచిది కాదు, ఫార్మా కంపెనీస్ కి మంచిది కాదు, వాటికేమో డాలర్ ఇండెక్స్ పెరగడం కావాలి. డాలర్ ఎంత స్ట్రాంగ్ అయితే ఐటీ ఫార్మాకి అంత లాభం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి సేవలను అన్నింటినీ లేకపోతే ఈ మెడిసిన్స్ అన్నింటినీ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసి డాలర్స్ లో కదా సంపాదించుకుంటారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ ఎవరికెవరు సంపాదన ఉంటుందో, రెవెన్యూస్ ఉంటాయో, వాళ్ళకి డాలర్ ఎంత స్ట్రెంగ్త్ అయితే అంత మంచిది. బట్ ప్రెసెంట్ ట్రెండ్ అయితే డాలర్ ఇండెక్స్ ది డిఎక్స్వై ది డౌన్ లో ఉంది, బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గుతూ ఉంది. డాలర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 106.4, బాండ్ ఈల్డ్స్ 4.27, రీసెంట్ టైమ్స్ లో లెవెల్స్. సో ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఉంటున్న సీజ్ ఫైర్ అప్డేట్, బైడెన్ గారి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తూ ఉండడం, ఫస్ట్ పాజిటివ్ బాండ్ ఈల్డ్స్ అండ్ డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అవుతూ ఉండడం, సెకండ్ పాజిటివ్. థర్డ్ ది ఎఫ్ఐఎస్, మీకు తెలుసు రీసెంట్ గా 42 డేస్ దగ్గరగా వరుసగా సెల్లింగ్ చేసిన ఎఫ్ఐఎస్, ఆ రోజు ఇంకా ఆ రోజు ఎఫ్ఐడిఐ డేటా రాలేదు, బట్ రాకముందే చెప్పాను ఈ రోజు ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఎఫ్ఐఎస్ బై చేస్తుంటారు, కానీ నమ్మద్దు ఎఫ్ఐఎస్ బై ట్రాప్ లో పడకండి, అది రియల్ డేటా కాదు. దాని తర్వాత రోజు వచ్చే డేటా చూద్దాం, ఆ రోజు కానీ పాజిటివ్
అవైలబుల్గా ఉంటే నేను అది వాళ్ళ ఫస్ట్ బయింగ్గా చూస్తాను. ఇది నాకు సంబంధించి ఎఫ్ఐఎస్ సంబంధించి ఫస్ట్ బయింగ్ కాదు, ఇది అసలు రియల్ డేటా కాదు. ఎందుకంటే ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా ఆల్మోస్ట్ 2.5 బిలియన్ డాలర్స్, మిలియన్ కాదు బిలియన్ డాలర్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి వచ్చాయి. ఆబ్వియస్లీ బయింగ్ సైడ్ వాళ్ళు ఉంటారు, అది మార్కెట్ కి తెలిసిందే. కాబట్టి యాజ్ ఎ రీటైలర్స్ గా దీన్ని చూసి మనం ట్రాప్ లోకి వెళ్ళకూడదు. కానీ నిన్న వచ్చిన 1157 crore బయింగ్ డెఫినెట్లీ ఒక బిగ్ థింగ్, ఒక మంచి పరిణామమే. ఎందుకంటే 42 డేస్ అలుపు ఎరగకుండా ఎఫ్ఐఎస్ ఒక పక్క నుంచి సెల్లింగ్ చేసుకుంటూనే వెళ్లారు. ఈ రెండు బయింగ్స్ ని పక్కన పెడితే ఆల్మోస్ట్ 42,000 crore దగ్గరగా ఈ మంత్ లో ఎఫ్ఐఎస్ సెల్ చేసినట్టు లాస్ట్ మంత్ లో 1,14,000 crore, అంటే సుమారుగా 1,55,56,000 crore దగ్గరగా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 మంత్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి డబ్బులు తీసుకువెళ్ళిపోతే, అది వరుసగా ఒక్క రోజు కూడా ఆకుండా తీసుకువెళ్ళిపోతే ఎప్పుడు వాళ్ళు పాజిటివ్ లోకి వస్తారని వెయిట్ చేసే పాయింట్ ఉంటుందా? అది మొన్న కాదు, నిన్న 26th November, అండ్ ఇవాళ కూడా ఒకవేళ వాళ్ళు పాజిటివ్ సైడ్ లో ఉన్నా ఆర్ నెగిటివ్ సైడ్ లో కొంత ఉంటున్నా. అండ్ ఇప్పుడే ఎఫ్ఐడిఐ డేటా అయితే అప్డేట్ అయింది, ఎఫ్ఐఎస్ ఒక నెట్ బై వాల్యూ 8 crore దగ్గర ఉంది. ఫ్రెండ్స్ ఇది కూడా పాజిటివ్ గానే చూడాలి, ఎందుకంటే నెగిటివ్ సైడ్ లేరు. 42 రోజులు వరుసగా సెల్ చేసిన తర్వాత 1,111 crore దగ్గరగా బయింగ్ వచ్చారు. ఇప్పుడు 8 crore దగ్గరగా బయింగ్ లో ఉన్నారు, వాళ్ళు సెల్లింగ్ లో లేరు, విచ్ ఇస్ గుడ్. ఇది కూడా మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, దేని కారణంగా అయితే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఫుల్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించిందో ఆదాని రిలేటెడ్ గా కూడా క్లారిఫికేషన్ కనిపిస్తుంది. చాలా రాష్ట్రాల ఆదానిగా రిలేటెడ్ గా జరిగిన డీల్స్ ని మాకు వద్దనుకుంటున్నాయి, తెలంగాణ సైడ్ నుంచి మనకు అప్డేట్స్ కనిపించాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని డిసిషన్స్ తీసుకుంటుందని ఎలా కొన్ని వార్తా పత్రికల్లో మీడియా ఛానల్స్ లో అయితే డేటా కనిపిస్తుంది. బట్ ఈ లోపే ఆదాని వాళ్ళు మేం లంచం ఇచ్చామనేలా, మా మీద డేటా లేదు అనేలా స్ట్రాంగ్ గా ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. అదేంటనేది న్యూస్ టాపిక్ లో మాట్లాడదాం. ఇది కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ థింగ్. ఓవరాల్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మార్కెట్ ని పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంచుతున్నాయి. అండ్ ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే స్టిల్ ఎఫ్ఐఎస్ దగ్గర 65% దగ్గరగా నెట్ షార్ట్స్ మార్కెట్ లో ఉన్నాయి. వాళ్ళు ఇంకా పెద్ద మొత్తంలో కవర్ చేసుకోలేదు, నెట్ షార్ట్స్ ఉన్నాయి. నెట్ షార్ట్స్ ఉంటే ఏమవుతుంది, ఇంకా ఏదైనా మార్కెట్ లో మంచిగా బయింగ్ కనిపించినా ఏదైనా పాజిటివ్ థింగ్ ఉన్నా షార్ట్స్ కవర్ అయ్యి మార్కెట్ ఇంకా బాగా పెరగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ లోనే మార్కెట్ లో చూడొచ్చు. సో ఓవరాల్ ఈ లాజిక్స్ అన్ని కూడా మార్కెట్స్ ప్రెసెంట్ ఉంటున్న ఆస్పెక్ట్ లో, ప్రెసెంట్ ఉంటున్న ఇండియన్ మార్కెట్ కండిషన్స్ లో కంపేర్డ్ విత్ నెగిటివ్స్ పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయని ఎలా మనకి డేటా అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఫర్ ద షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కూడా, ఇప్పటి వరకు ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా పాయింట్స్ మాట్లాడుకున్నాం, ఫర్ ద షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఏదైతే రీసెంట్ లో వచ్చిన మూవ్ కనిపించిందో అది ఇంపార్టెంట్ లెవెల్స్ అబోనే క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ 23,750 మార్క్ బిలో వెళ్ళి మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ రిలేటెడ్ గా ఈవెన్ 200-300 పాయింట్స్ డౌన్ సైడ్ ఫాలో వస్తున్నా అది మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ కి వెళ్ళిపోతున్న ఒక వ్యూ ని క్రియేట్ చేయాల్సిన నీడ్ లేదు. అంటే ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ ని నెగిటివ్ గా చూడాల్సిన నీడ్ లేదు, బికాస్ కండిషన్స్ సినారియోస్ కొంత బాగా డెవలప్ అవుతున్నాయి, పాజిటివ్ గా ఉంటున్నాయి. ఈవెన్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రిలేటెడ్ నిన్న రిలీజ్ అయిన మినిట్స్ అప్డేట్స్ లో కూడా గ్రాడ్యువల్ గా మనం రేట్ కట్ చేసుకుంటూ వెళ్దాం. ప్రీవియస్ గా అయితే రేట్ కట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కామెంటరీ వచ్చేది, బట్ ఇప్పుడు అలా అని హాకిష్ గా కూడా లేదు, బట్ చేద్దాం రేట్ కట్స్ అయితే చేద్దాం అనే లాంటి కామెంటరీ ఉంది. కాబట్టి డిసెంబర్ లో కూడా రేట్ కట్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, నియర్లీ 70% దగ్గర ఎక్స్పెక్టేషన్స్. బట్ ప్రాబ్లమ్ అంతా ట్రంప్ గా రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ తో ఎక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందని ఫెడ్ వాళ్ళు ఒక స్టెప్ వెనక్కి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇది ఒక్కటే మార్కెట్ కి కమింగ్ టైమ్స్ లో ఒక బిగ్ సర్ప్రైజ్ లా ఏదో రోజు ఒక 300-400 పాయింట్లు పడేసే ఈవెంట్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. అది ఎప్పుడు వాళ్ళు టర్న్ అవుతారంటే ఈ ఇన్ఫ్లేషన్ కానీ, అంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ కానీ, పిసి డేటా కానీ, జాబ్స్ డేటా కానీ వీళ్ళకి సపోర్ట్ చేస్తే, అంటే జాబ్స్ డేటా చాలా స్ట్రాంగ్ గా ఉంటూ జీడిపి అంతా చాలా స్ట్రాంగ్ గా ఉంటూ పిసి ఇన్ఫ్లేషన్ ఆర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ మాత్రం తారాస్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగా పెరిగిపోతుంది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు రేట్ కట్ చేయరు. కాబట్టి ఈ డేటా పాయింట్స్ ఎప్పుడైతే ఆ డైరెక్షన్ లో వస్తూ ఉంటాయో ఆ పాయింట్ లో మనకి మార్కెట్స్ లో కొంత సెల్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇట్స్ ఏ ప్రాబబిలిటీ, జరుగుతుందా తెలీదు, బట్ జరిగే స్కోప్ ఉంటుంది. అది కమింగ్ టైమ్స్ లో ఏ పాయింట్ లో జరుగుతున్నా మార్కెట్ కి సడన్ నెగిటివ్ ఆ రోజు నేను చెప్పకపోతున్నా, మార్కెట్ స్టార్టింగ్ లోనే గ్యాప్ డౌన్ అవుతుంటే ఒకవేళ నేను ఈ రీజన్స్ ఉన్నాయని ఎలా మీకు టెలిగ్రామ్ లో పెడుతున్నా, ఇది లాజిక్ అన్న విషయాన్ని అర్థం చేసుకుంటారని ముందుగా చెప్తున్నాను. బట్ ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేసుకుని మార్కెట్ లో ఇంక్లూడ్ చేసుకుని చూస్తున్నా యాజ్ ఆఫ్ నో మార్కెట్ లో టెక్స్చర్ రీసెంట్ టైమ్స్ కంటే బెటర్ గా ఉంది, పర్టికులర్లీ విత్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న అగ్రెసివ్ సెల్లింగ్ తగ్గుతూ ఉండడం, మార్కెట్ లో కొంత కండిషన్ స్టెబిలైజ్ అవుతున్నట్టు, డాలర్ ఇండెక్స్, బాండ్ డీల్స్ ఇవి కూల్ ఆఫ్ అవుతుండడం, అండ్ ఆదాని రిలేటెడ్ గా ఉన్న ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అవుతుండడం, ఇజ్రాయెల్ హెజ్బోల్లా ఈ ఇష్యూ కూడా కొంత రిలాక్స్ అవుతూ ఉండడం, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పాజిటివ్ సైడ్ కనిపిస్తున్నాయి. బట్ ఈ రష్యా యుక్రెయిన్ కానివ్వండి, అండ్ కమింగ్ టైమ్స్ లో సడన్ గా మేము రేట్ కట్ చేయమనే సర్ప్రైజ్ థింగ్
డ్యూ టు ఈ ట్రంప్ గారి ట్రేడ్ పాలసీస్ కారణంగా ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది, యుఎస్ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుందని వాళ్ళు అనుకుని ఆ డెసిషన్ సైడ్ మూవ్ అవుతున్నా, అదొక బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నెట్ టు నెట్ ప్రెసెంట్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనేది ఈ డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆల్వేస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మార్కెట్స్ ని నెగిటివ్ గా చూసే రీజన్ లేదు, బట్ ఫర్ ద షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మార్కెట్ కండిషన్స్ బెటర్ అవుతున్నాయి. 23,750 బ్రేక్ అయ్యి మార్కెట్ బిలో వెళ్లకుండా మార్కెట్ నేనైతే నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేమన్న మా టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 20% పెరిగింది, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో పెరుగుతుందా లేదన్న ఒక క్వశ్చన్. అండ్ ఇప్పుడు స్టాక్ ని కొనొచ్చా, బికాస్ 150 దగ్గర నుంచి స్టాక్ పడుతూ 70 బిలోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఐపీఓ ప్రైస్ కంటే అబో వచ్చి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కదా, మరి ఇప్పుడు కొనొచ్చా ఒక క్వశ్చన్స్ వస్తాయి. వీటి అన్నింటినీ కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇవాళ స్టాక్ 20% పెరిగింది? సిటీ వాళ్ళు ఇస్తున్న ఒక ఇంపార్టెంట్ అప్గ్రేడ్ తో. సిటీ వాళ్ళు ఇంపార్టెంట్ అప్గ్రేడ్ ఎందుకు ఇచ్చారు? నిన్న ఓలా వాళ్ళు S1Z అండ్ గిగ్ రిలేటెడ్ గా వాళ్ళ స్కూటర్స్ ని, న్యూ వెహికల్స్ అయితే లాంచ్ చేశారు. నాట్ ఓన్లీ వెహికల్స్, దీని రిలేటెడ్ గా ఇంకొంత ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వీళ్ళ గిగ్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ ఏంటనేది స్క్రీన్ మీద చూడొచ్చు. చూడడానికి కొంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. ఇప్పటి వరకు మనం మార్కెట్ లో ఇలాంటి వెహికల్స్ ని ఎక్కువగా తరచుగా చూస్తూ ఉండం. ఇది గిగ్ రేంజ్ వెహికల్స్ అండ్ S1Z రిలేటెడ్ గా వెహికల్స్ ని కూడా ఇక్కడ నేను మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. టైప్ ఆఫ్ వేరియంట్స్ ఎలా ఉన్నాయి, వాటి డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనించవచ్చు. వీటి ప్రైజెస్ అయితే రైట్ ఫ్రమ్ 39,000 నుంచి 59,999 ఇలాంటి లోయర్ ఎండ్ వేరియంట్స్ లో కూడా వీళ్ళు స్కూటర్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. బట్ మీకు తెలుసు, గతంలోనే వీడియోస్ లో మాట్లాడుకున్నా, వీళ్ళు స్కూటర్స్ రేంజ్ లోనే కాదు, అంటే ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ లో స్కూటర్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇప్పుడు కొత్తగా కూడా S1Z కానివ్వండి అండ్ ఈ గిగ్ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ లో కూడా మీకు స్కూటర్స్ ఇవన్నీ కూడా, కానీ వీళ్ళు మోటార్ సైకిల్స్ డివిజన్ లోనూ వెళ్తున్నారు అండ్ త్రీ వీలర్స్ లో కూడా, ఆటోస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఈవీ వెహికల్స్ ని తీసుకొస్తానంటున్నారు. సో మోటార్ సైకిల్ స్పేస్ ఇది కొంచెం ప్రీమియం స్పేస్ ఉంటుంది, త్రీ వీలర్ స్పేస్ కూడా చాలా అట్రాక్టివ్ స్పేస్. ఈవెన్ మురుగప్ప గ్రూప్ కు సంబంధించిన కంపెనీస్ కానివ్వండి, బజాజ్ వాళ్ళు కానివ్వండి, చాలా ప్లేయర్స్ దానికి పోటీ పడుతున్నారు. ఆ స్పేస్ లో కూడా వీళ్ళు వెళ్తారని చెప్తుండడం కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా మార్కెట్ లో ఎంతో కొంత అవగాహన ఉంటున్నవే, బట్ వీళ్ళు నిన్న లాంచ్ చేసిన వాటిలో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నది. యూజువల్ గా మన మొబైల్స్ కూడా చార్జర్ ద్వారా చార్జింగ్ పెట్టుకుంటాం, పవర్ బ్యాంక్ ద్వారా కూడా చార్జింగ్ పెట్టుకుంటాం కదా, అలా ఇప్పుడు లాంచ్ చేయబోతున్న వెహికల్స్ లో పవర్ పాడ్ అనేలా వీళ్ళు ఒకటి లాంచ్ చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ అంట 9,999. ఇది మీ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన స్కూటర్ ని చార్జ్ చేస్తుంది. స్కూటర్ అయిపోయింది, మీరు వాడేసారి, ఇంటికి వచ్చారు, ఇంట్లో కరెంట్ పోయింది, బేసిక్ బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, వీటిని నడపడానికి కూడా ఈ పవర్ పాడ్ యూజ్ అవుతుంది, యాజ్ అన్ ఇన్వర్టర్ గా యూజ్ అవుతుంది. ఇంట్లో కరెంట్, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా ఉన్న చిన్న చిన్న నీడ్స్ ని కూడా ఇది మీట్ చేస్తుంది. అంటే ఒక్క ప్రొడక్ట్ రెండు యూజర్స్ కి సంబంధించిన సొల్యూషన్స్ ని ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వీటి రిలేటెడ్ గా మంచి బిజినెస్ ఉంటుందని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ పవర్ పాడ్ అయితే గతంలో వీళ్ళైతే అనౌన్స్మెంట్ చేయలేదు, ఈసారి వీళ్ళు ఇన్నోవేటివ్ గా మార్కెట్ లోకి సడన్ గా చెప్తూ ఉండడం ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. సిటీ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా 4 times ఈవీ టు సేల్స్ వాల్యుయేషన్ లో కడుతూ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో స్టాక్ ఒక టార్గెట్ 90 rupees వరకు వెళ్తుందనేలా, ఇక్కడ నుంచి ఒక 22.6% పెరుగుతుందనేలా పాజిటివ్ రేటింగ్ ఇచ్చి బైక్ తీసుకువెళ్తూ ఉండడం స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరగడానికి ప్రధానమైన కారణం. వెల్, ఇప్పటి వరకు మనం అంతా మాట్లాడుకుంది పాజిటివ్స్, బట్ ఎందుకు స్టాక్ 150 నుంచి 70 బిలోకి వచ్చింది, ఇది మీకు ఇంపార్టెంట్ గా అర్థం కావాలి. వీళ్ళ సేల్స్ రిలేటెడ్ గా జరిగిన నెగిటివ్ పిఆర్, బికాస్ అల్టిమేట్ గా వాళ్ళ దగ్గర సర్వీస్ బాగుండదంట తీసుకుంటే ఇంకా నువ్వు అంతే అనే లాంటి పిఆర్ నడిచింది అనుకోండి. నెగిటివ్ గా ఏదానికైనా మౌత్ టాక్ సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు షేర్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సర్వీస్ బాగాలేదంటే ఎవరు మాత్రం ప్రొడక్ట్స్ ని కొంటారు. కాబట్టి కమింగ్ టైమ్స్ లో వీళ్ళ సేల్స్ డ్రాప్ అవుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇలాంటి స్టాక్ ప్రైస్ ఫాల్ అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 50% more than 50% స్టాక్ ప్రైస్ ఫాల్ ఫ్రమ్ ద రీసెంట్ హైస్ నుంచి అయితే కనిపించింది. అండ్ రీసెంట్ గా స్టాక్ 70 దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను ఇది మెన్షన్ చేశాను, ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా స్టాక్ లో ఇంక్లూడ్ అయింది. ఏదో జరిగితే ఇక్కడ నుంచి న్యూట్రల్ ఆర్ ఏమాత్రం చిన్న చిన్న పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నా స్టాక్ రికవరీ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని. బికాస్ ఏదైనా ఒక టాపిక్ మీద ఒకసారి స్టాక్ పడుతుంది, లేదంటే ఇంకొకసారి కూడా స్టాక్ పడుతుంది, ఈసారి కూడా నెగిటివ్ వచ్చినప్పుడు స్టాక్ పడకుండా పెరుగుతుంది అనుకోండి, అది మార్కెట్ ఆల్రెడీ విని విని ఓవర్ గా రియాక్ట్ అయిపోయి ఇంకా ఆ టాపిక్ మీద ఇంకా రియాక్ట్ అవడానికి లాజిక్ లేక మార్కెట్ పెరుగుంటుంది. కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈవెన్ లారస్ ల్యాబ్స్ కానీ కొన్ని కంపెనీ నెంబర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే వచ్చాయి, బట్ స్టిల్ ఆ నెంబర్స్ తర్వాత స్టాక్ పెరిగాయి. ప్రధానమైన కారణం ఇలా నెంబర్స్ బాగా
బాగో బాగో అని చాలా క్వార్టర్స్ నుంచి రియాక్ట్ అయ్యి రియాక్ట్ అయ్యి ఎంత డౌన్ వెళ్ళాలో అంత డౌన్ వెళ్ళి ఇక్కడ నుంచి 1 ఇయర్ వెయిట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని ఒక హోప్ ఉంటుంది కదా మార్కెట్ కి. అప్పటి వరకు ఈవెన్ బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నా పెద్దగా రియాక్ట్ అవ్వవు అనమాట. అదే మంచి పాయింట్, ఒకవేళ ఆ కంపెనీ గురించి మీరు ప్రాపర్ గా స్టడీ చేసి ఆల్రెడీ రిస్క్లన్నీ ఇంక్లూడ్ అయిపోయింటాయి కాబట్టి స్టాక్ లో ఇంకొంత రిస్క్ తీసుకొని హయ్యర్ రివార్డ్ కోసం కొన్ని స్టాక్స్ లోకి కొంతమంది ప్లేయర్స్ ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్ కోసం చూస్తూ ఉంటారు. సేమ్ లాజిక్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా అప్లై అయింది, బట్ ట్విస్ట్ ఏం జరిగింది, వీళ్ళు పవర్ పాట్స్ అని లాంచ్ చేస్తూ ఇంట్లో కూడా మీరు కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంటుండడం. యూజువల్ గా మార్కెట్ లో ఒకేసారి వీళ్ళేది 12 మంత్స్ కి ఇచ్చిన టార్గెట్ ఒకే డేలోనే మీట్ అయిపోయే పరిస్థితి అయితే ప్రెసెంట్ కనిపించింది. పర్సనల్ గా నన్ను ఎవరైనా ఈ ప్రైస్ పాయింట్ లో కూడా ఓలా ఎలక్ట్రిక్ ని లాంగ్ టర్మ్ కి చూడొచ్చా అని అడిగితే నాకు స్టిల్ ఇది మంచిగానే కనిపిస్తుంది. ప్రొవైడెడ్ దీనికి నేను ఏం యాడ్ చేస్తున్నానంటే గతంలో వీళ్ళ సర్వీస్ రిలేటెడ్ గా ఏవైతే నెగిటివిటీ వచ్చిందో దాని మేనేజ్మెంట్ హెడ్ కిక్కించుకొని యాటిట్యూడ్ తో కాకుండా, బికాస్ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు రియాక్ట్ అయిన విధానమే, మేనేజ్మెంట్ రియాక్ట్ అయిన విధానమే స్టాక్ ఫాల్ కి మేజర్ రీజన్ అని చెప్తాను. మేనేజ్మెంట్ అలా రియాక్ట్ అయి ఉండాల్సింది కాదు, పర్టికులర్ గా ఈ కంపెనీ లీడ్ చేసిన భవిష్ అగర్వాల్ గారు అలా రియాక్ట్ అవ్వాల్సింది కాదు. దాని కారణంగానే స్టాక్ ప్రైస్ లో అంతటి మ్యాసివ్ ఫాల్ కనిపించింది. బట్ తను ఆర్ తన టీమ్ ఇది మైండ్ కి పెట్టుకోకుండా దాని ఒక ఫీడ్బ్యాక్ లా తీసుకొని సర్వీస్ సెంటర్స్ ని పెంచి ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ కి మంచి సర్వీస్ అందిస్తూ కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని తక్కువ ప్రైస్ లోకి తీసుకొచ్చి వాళ్ళు కానీ ముందుకు వెళ్ళగలుగుతుంటే ఓలా ఎలక్ట్రిక్ కి ఈ ప్రైజెస్ లో మంచి వాల్యూ ఉందనేదే నా ఒపీనియన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు, టీవీఎస్ వాళ్ళు కానీ బజాజ్ వాళ్ళు కానీ ఇతర ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ వెళ్తారు. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ లో మిగతా వాళ్ళు ఎలాగో గెయిన్ అవుతారు, వీళ్ళ మార్కెట్ షేర్ ని కూడా తీసుకునే గెయిన్ అవుతారు. బట్ ఈ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ లో 1 ప్లేయర్ గా చాలా టైం బ్యాక్ ఉండి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ షేర్ ని కోల్పోతూ కూడా ఎలాగైనా గెయిన్ అవ్వాలనే ప్రయత్నంతో కొత్త కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ మార్కెట్ షేర్ ని కోల్పోతున్నారు, అది స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయింది. బట్ కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసి గెయిన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారా, అది మార్కెట్ షేర్ లో ఇంక్లూడ్ అవ్వాలి. సో ఇలా వీళ్ళకి ఉంటున్న వైడ్ ప్రొడక్ట్ రేంజ్ పోర్ట్ఫోలియో, బికాస్ మీరు ఈవెన్ వేరియస్ కంపెనీస్ ని చూసినా సరే వాళ్ళ దగ్గర ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో లేదు ఈవీ స్పేస్ లో. సో ఈవీ లో స్టిల్ ఇప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ వైజ్ గా ఎక్కువ నెంబర్ ఆఫ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళే. అండ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ గా కూడా ఫోకస్ చేస్తారంటున్నారు, అంటే బ్యాటరీస్ కానివ్వండి ఇన్ హౌస్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గాను ఫోకస్ చేస్తారంటున్నారు. అండ్ వీళ్ళకి లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేయడానికి మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ సూన్ మోటార్ సైకిల్స్ అండ్ 3-వీలర్స్ వీటన్నిటిలో కూడా వెళ్తారంటున్నారు. కాబట్టి నా ఎస్టిమేషన్ అంతా ఈ స్కూటర్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా వీళ్ళు మార్కెట్ షేర్ ని కోల్పోతూ మిగిలిన ప్లేయర్స్ గెయిన్ అవుతూ వెళ్తున్నా సరే వీళ్ళు సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతుంటే ఈ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ లో ఇండస్ట్రీ స్టాండర్డ్ తో గ్రో అయినా ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ కి లాజికల్ వాల్యూలోనే ఉన్నాయనేది నా ఒపీనియన్. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందని. బట్ ఈ కంపెనీ ఎప్పుడు డిజాస్టర్స్ గా ఫెయిల్ అవుతుంది స్టాక్ ప్రైస్ పరంగా అంటే సర్వీసెస్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో అదే ఇంకొక సంవత్సరం పాటు వీళ్ళు మెయింటైన్ చేస్తే చాలు, బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడుంటున్న దానికి ఇంకొక 50% డ్రాప్ అయిపోవడానికి, వీళ్ళు ఎన్ని కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసినా సర్వీస్ రిలేటెడ్ గా నెగిటివిటీని వీళ్ళు తీసేయలేనంత వరకు మార్కెట్ లో వీళ్ళు సస్టైన్ అవ్వలేరు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆల్రెడీ నెగిటివిటీని కంపెనీ ఫేస్ చేసింది కాబట్టి ఇంకొకసారి అలాంటి నెగిటివిటీని ఫేస్ చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది తీసుకుంటూ ప్రొడక్ట్స్ ని కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ వేలో వెళ్తుందనే ఎక్స్పెక్టేషన్ తో చూస్తే ఈవెన్ ఇవాళ పెరిగిన తర్వాత కూడా నాకు ఓలా ఎలక్ట్రిక్ మంచిగానే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ టాపిక్ రిలేటెడ్ గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించానని. ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ ఆదాని స్టాక్స్ అన్నిట్లోనూ మీకు స్ట్రాంగ్ మూవ్ కనిపించింది కదా, దీనికి ప్రధానమైన కారణం ఆదాని గ్రీన్ వాల్ ఇస్తున్న క్లారిఫికేషన్. ఈ క్లారిఫికేషన్ కొంత టెక్నికల్ గా చాలా టర్మ్స్ తో ఉంటుంది, బట్ నేను దీన్ని మీకు సింప్లిఫై చేసి చెప్తాను. ఆదాని వాళ్ళు లంచం ఇచ్చారు, లంచం ఇచ్చి ప్రాజెక్ట్స్ ని తెచ్చుకున్నారు, ఇండియన్ అఫీషియల్స్ ని కొన్నారు, ఆదాని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అండ్ కరప్షన్ కేసులు ఉన్నాయనేలా ఫారెన్ మీడియా ఇండియన్ మీడియా ఏవైతే మా మీద ఆరోపణలు చేస్తూ మీడియా రిలేటెడ్ గా మా మీద ట్రయల్స్ వేస్తూ వచ్చిందో అవన్నీ కూడా అవాస్తవాలు. యుఎస్ రిలేటెడ్ గా వచ్చిన రిపోర్ట్ లో పరిశీలిస్తే ఆదాని వాళ్ళ మీద సివిల్ చార్జెస్ ఉన్నాయి కానీ క్రిమినల్ చార్జెస్ లేవని చెప్తున్నారు. ఇది నేను మీకు సింప్లిఫై చేసి చెప్తున్నాను. సివిల్ చార్జెస్ ఎస్ వీళ్ళు రాంగ్ చేశారనే, బట్ అవి స్మాలర్ మేనర్ లో ఉన్నాయి, క్రిమినల్ చార్జెస్ లేవు. ఏవైతే FCPA ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అండర్ లోకి మిస్టర్ గౌతమ్ ఆదాని గారు, సాగర్ ఆదాని గారు అండ్ వినీత్ జైన్ గారు ఎవరెవరైతే కీ పర్సన్స్ ఉన్నారో ఆదాని గ్రూప్ రిలేటెడ్ గా ఆదాని గ్రీన్ రిలేటెడ్ గా వాళ్ళ మీద FCPA అండర్ లో చార్జెస్ వచ్చాయనేలా ఏవైతే అంటున్నారో అవి ఇన్కరెక్ట్, అవి కరెక్ట్ కాదు. క్లియర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానీ యుఎస్ SEC వాళ్ళ రిపోర్ట్ లో కానీ ఎక్కడ కూడా వీళ్ళు FCPA అండర్ లో పాల్పడ్డారు, వీళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నాయనేలా క్రిమినల్ చార్జెస్ వీళ్ళ మీద లేవని, వాళ్ళ మీద సివిల్ చార్జెస్ ఉన్నాయి అంటే సివిల్ అని మెన్షన్ చేయలేదు కానీ చార్జెస్ లైక్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పిరసీ, వైర్ ఫ్రాడ్ కాన్స్పిరసీ, అలైజ్డ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ ఇవన్నీ కూడా సివిల్ చార్జెస్ ఆర్ ద స్మాలర్ మేనర్ లోకి వెళ్తాయి. క్రిమినల్ చార్జెస్ లోకి వెళ్ళావు FCPA అండర్ లోకి వెళ్ళినా
కరప్షన్ రిలేటెడ్ గా ఉంటున్న వేరే వాటిలోకి వెళ్తే అది ఇంకా హయ్యర్ థింక్ వెళ్తుంది. కానీ వేటి అండర్ లో అయితే వీళ్ళని చార్జ్ చేశారు వాటిని మెన్షన్ చేయకుండా ఎఫ్సిపిఏ అండర్ లో వెళ్ళిపోయారనేలా, వీళ్ళ నేమ్స్ ఎఫ్సిపిఏ అండర్ లో ఉన్నాయనేలా మీడియా చెప్తున్నది అంత అవాస్తవాలని. ఎఫ్సిపిఏ అండర్ లోకి వెళ్ళింది వీళ్ళు కాదు, ఆదాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, అజూర్ పవర్ రిలేటెడ్ గా అండ్ కెనడా ఫండ్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళని, వాటికి ఆ కరప్షన్ రిలేటెడ్ గా వెళ్తున్న అజూర్ పవర్ కి సంబంధించిన వాళ్ళకి, కెనడా పెన్షన్ ఫండ్ వాళ్ళకి, ఆదాని ఉంటున్న మెయిన్ పర్సన్స్ కి ఎలా రిలేషన్ ఉంటుందని, కాబట్టి మీడియాలో జరుగుతున్న ఈ అవాస్తవాలన్నింటినీ వీళ్ళు ఖండిస్తున్నారనేలా ఎక్స్చేంజెస్ కి పెడుతూ ఉండడం. ప్రాబబులీ ఎస్సీసీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని విస్తృతంగా వీళ్ళు పరిశీలించిన తర్వాత వీళ్ళని వీళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నింటినీ చూసుకొని ఆ రిపోర్ట్స్ లో ఉంటున్న అన్ని అలిగేషన్స్ లో వీళ్ళ మీద మాత్రమే ఫోకస్ అవుతున్న అలిగేషన్స్ ని సెపరేట్ చేసి మిగిలిన అలిగేషన్స్ ఏవైతే ఎఫ్సిపిఏ మెయిన్ అలిగేషన్ ఇదే, బిగ్ థింగ్ ఇది, దీని మీద ఏదైతే ఉందో అది ఎవరికి లింక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని వీళ్ళు చూసినప్పుడు అజూర్ పవర్ అండ్ కెనడియన్ పెన్షన్ ఫండ్ వాళ్ళు కనిపించారు. వాటిని వీళ్ళు డిఫరెన్షియేట్ చేసి మార్కెట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ప్రయత్నంలో ఇన్ఫాక్ట్ మార్కెట్ కూడా నమ్మింది దాన్ని. నిజంగా అదే అయితే మాత్రం చూడాలి మరి కమింగ్ టైమ్స్ లో వీళ్ళ పేరు ఉంటుందా లేదా ఫైనల్ రిపోర్ట్ లో అని, బికాస్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నవే, ఫైనల్ థింగ్స్ కాదు. బట్ వీళ్ళు చెప్తున్నదే నిజమైతే మాత్రం దెన్ ఏదైతే ఇష్యూ రీసెంట్ టైమ్స్ లో వచ్చిందో అది పెద్ద ఇష్యూ అయితే కాదు. ఏవైతే ఇంకా స్టిల్ సివిల్ చార్జెస్ అన్నానా, అవి కూడా అలెజ్డ్, ఇంకా ప్రూవ్ అవ్వనివే. అవి ప్రూవ్ అయితే దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఈ మ్యాసివ్ స్కేల్లో లంచం ఇచ్చారు, కొన్నారు అఫీషియల్స్ ని, ప్రాజెక్ట్స్ ని కొన్నారు, బ్రైబరీ, వీటన్నిటికి బిగ్ బిగ్ థింగ్స్ అన్ని ఉంటాయి నెగిటివ్ గా ఎస్సీసీ అండర్లో, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండర్లో. వీటి అండర్లోంచి వీళ్ళు బయటపడుతున్నట్టు. అండ్ ఈ అప్డేట్ ఎప్పుడైతే ఆదాని గ్రీన్ నుంచి వచ్చిందో సోషల్ మీడియా మొత్తం కూడా జార్జ్ సోరోస్ పేరు కానీ అండ్ వెస్ట్రన్ మీడియా లైక్ అమెరికా వీళ్ళందరూ కూడా ఆదాని అండ్ ఇండియాని లింక్ చేస్తూ మొత్తం డీటెయిల్స్ తెలుసుకోకుండా ప్రవర్తించారనేలా ఆదాని సపోర్టర్స్ కానివ్వండి ఆర్ ప్రెసెంట్ ప్రో గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న సపోర్టర్స్ కానివ్వండి స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఒకటే, ఫైనల్ గా మనం స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళుగా ఈ సైట్స్ తీసుకోవడం మానేసేయాలి. ఆదాని మనకు బంధువేం కాదు, ఆదాని మనకు శత్రువేం కాదు, బట్ దేశాన్ని నాశనం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారంటే మాత్రం అప్పుడు మనం సైట్స్ తీసుకోవాలి. కానీ అప్పటి వరకు నిజానిజాలు బయటకు వచ్చేంత వరకు, ఫైనల్ గా జడ్జ్మెంట్ ఎవరి సైడ్ ఉందని తెలుసుకునేంత వరకు ప్రతి ఒక్క అప్డేట్ ని మనం న్యూట్రల్ పాయింట్ తోనే చూడాలి. యాజ్ ఆఫ్ నౌ వస్తున్న అప్డేట్స్ మార్కెట్ నమ్మింది, మనం నెక్స్ట్ మార్కెట్ నమ్మింది, స్టాక్స్ గెయిన్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఆదాని గ్రీన్ ఏదైతే మెయిన్ అలిగేషన్స్ ఎదుర్కొందో ఆఫ్టర్ ఈ అప్డేట్ అప్పర్ సర్క్యూట్ లో ఎండ్ అయిపోయింది, బట్ ఫైనల్ జడ్జ్మెంట్ అయితే ఇంకా రాలేదు. ఇది జస్ట్ ఆదాని వాళ్ళ క్లారిఫికేషన్. నేను రీసెంట్ టైమ్స్ లో కూడా అడిగాను ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్నది మీరు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళు తప్పు చేశారు అనుకుంటున్నారా అని. ఇంక ఇప్పుడు ఈ క్లారిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, ఆదాని వాళ్ళు చెప్తున్నది మాది కాదు, మేము కరప్షన్ చేయలేదు, కెనడియన్ పెన్షన్ ఫండ్ కానీ అజూర్ పవర్ కానీ వాళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నాయి, అది కూడా వాళ్ళు చేశారని వీళ్ళు చెప్పట్లేదు, వాళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నాయి, మా మీద అలిగేషన్స్ లేవు, మా మీద ఉన్నవి చిన్న అలిగేషన్స్ అని పిలిస్తే క్లారిఫికేషన్ ఫైనల్ గా నిలబడుతుందా, ఫైనల్ జడ్జ్మెంట్ లో నిలబడుతుందా అన్నది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ టాల్ బ్రోస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇది కొంత ఇంట్రెస్టింగ్ కంపెనీ, చాలా చిన్న కంపెనీ, 2000 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది, బట్ కన్సిస్టెంట్ గా మంచి నెంబర్స్, బిజినెస్ లో గ్రోత్, వీళ్ళ ఇండస్ట్రీలో వీళ్ళు గ్రో అవుతూ మంచిగానే పర్ఫార్మ్ చేస్తూ ఉండడం. స్టాక్ ప్రైస్ బాగానే గ్రో అయింది లాస్ట్ 5 years లో ఆల్మోస్ట్ 1370%, బట్ లాస్ట్ 1 year నుంచి పెద్ద మూవ్ లేదు, ఆల్మోస్ట్ 10% దగ్గరగా మూవ్ ఉంది. వీళ్ళు రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకునే ముందు వీళ్ళు 2-wheelers, 3-wheelers, ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ లో కూడా హెవీ అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, అగ్రి అండ్ ఆఫ్ లోడర్ వెహికల్స్ పరంగా కానివ్వండి, ఇలా ఆటో స్పేస్ లో వీళ్ళకి మంచి బిజినెస్ ఉంది. వీళ్ళ మెజారిటీ ఆఫ్ బిజినెస్ 2-wheeler, 3-wheeler లో 21%, ప్యాసింజర్ వెహికల్ లో 33%, కమర్షియల్ వెహికల్స్ లో 25% దగ్గరగా వీళ్ళ రెవెన్యూ లో వీళ్ళకి డివిజన్ ఉంది. ఈ స్పేసెస్ లో వీళ్ళు గ్యాస్కెట్స్ కానీ, హీట్ షీల్డ్స్ కానీ, ఫార్జింగ్స్ కానీ, చాసిస్ కాంపోనెంట్స్ కానీ, యాంటీ వైబ్రేషన్ ప్రొడక్ట్స్ అండ్ హాసెస్ కానీ వీళ్ళని తయారు చేస్తూ ఉంటారు. గ్యాస్కెట్స్ లో వీళ్ళది 50% మార్కెట్ షేర్ ఉంది. వీళ్ళు ఫస్ట్ ప్లేస్ లో అయితే సెకండ్ ప్లేస్ లో ఉంటున్న కాంపిటీటర్ కంటే వీళ్ళు 3 times దగ్గరగా బిజినెస్ చేస్తారు ఈ గ్యాస్కెట్స్ పరంగా. ఈ గ్యాస్కెట్స్ అంటే ఏంటనేది ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. 2 or more మేటింగ్ సర్ఫేసెస్ కి మధ్యలో ఈ గ్యాస్కెట్స్ ని పెడతారనమాట. ఇందులో వీళ్ళు కీ సప్లయర్. వీళ్ళ రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్ ఇప్పుడు మీరు స్క్రీన్ ముందు గమనించండి. వీళ్ళకి అలాంగ్ విత్ అదర్ కంపెనీస్, వీళ్ళ టైప్ కంపెనీస్, జాయింట్ వెంచర్స్ కి కలిపి 475 crore ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు. మల్టీ ఇయర్ ఆర్డర్ ఇది. అండ్ ఆర్డర్ ని వీళ్ళు డివైడ్ చేసి ఎక్కడెక్కడ నుంచి ఎంత వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ఇది కాదు ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా గమనించాల్సింది. వీళ్ళ H1 FY25 లోనే ఆల్మోస్ట్ 2000 crore దగ్గరగా ఆర్డర్స్ ని గెలుచుకున్నారు. అండ్ రీసెంట్ రిజల్ట్స్ లో కూడా మాకు ఒక మంచి ఆర్డర్ రాబోతుంది, లార్జెస్ట్ ఆర్డర్ రాబోతుంది అని ఇలా వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో కూడా అప్డేట్ చేస్తూ దానికి తగినట్టే వీళ్ళు ఇప్పుడు ఈ ఆర్డర్స్ ని అనౌన్స్ చేస్తూ ఉండడం వెరీ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అండ్ గుర్తుంచుకోండి లాస్ట్ నెంబర్స్ లోనే వీళ్ళు క్లియర్ గా చెప్పేశారు నెక్స్ట్ నెంబర్స్ అంటే Q3 నెంబర్స్ మావి వీక్ గా ఉంటాయని. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి కంపెనీని స్టడీ చేస్తుంటే నెక్స్ట్ నెంబర్స్ వీక్ గా ఉంటే ఇదేంటిది అని అనుకోకండి, బికాస్ ఇది లాస్ట్ మేనేజ్మెంట్ కామెంటరీలోనే క్లియర్ Q3 వీక్ ఉంటుంది, Q4 నుంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఎఫ్ఐ 27 రిలేటెడ్ గా టర్న్ ఓవర్ గైడెన్స్ ని కూడా వీళ్ళు 2200 crores దగ్గరగా ఆల్రెడీ ప్రకటించేశారు. రైట్, ఇవన్నీ కూడా ఆల్రెడీ లాస్ట్ రిజల్ట్స్ అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ ని అటెండ్ అయిన వాళ్ళందరికీ ఇది ఐడియా ఉంటుంది. గుడ్ కంపెనీ, నెక్స్ట్ నెంబర్స్ వీక్ ఉంటాయి, బట్ విత్ స్ట్రాంగ్ ఆర్డర్ పైప్ లైన్ Q4 నుంచి వీళ్ళు ఇంప్రూవ్ అవుతారని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ వీళ్ళ మోట్ ఎక్కడుందనే చెప్పాను, మార్కెట్ షేర్ ఎంత, నెక్స్ట్ కాంపిటేటర్ కంటే వీళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు ఆటో స్పేస్ లో అన్నది, అది మీరు ఇంపార్టెంట్ గా అండర్లైన్ చేసుకోవాలి ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. యూజువల్ గా ఈ గ్రీన్ ఎనర్జీ స్పేస్ లో ఉంటున్న ఐపీఓస్ అని 50% 100% లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అవుతూ ఉంటాయి, బట్ ఈ పర్టికులర్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మాత్రం ఇవాళ 12% లో క్లోజ్ అయిందా, ఇదే మార్కెట్ చాలా పాజిటివ్ గా సర్ప్రైజ్ అయింది. ఎందుకంటే వీళ్ళు వస్తున్న వాల్యుయేషన్స్ అంత ఎక్స్పెన్సివ్ గా ఉంటూ ఉండడం, 50% లిస్టింగ్ గెయిన్స్ మాట దేవుడెదుగు, 100% లిస్టింగ్ గెయిన్స్ వస్తే ఎక్కడ ఈ ప్రైస్ ఉండాలో, స్టాక్ ప్రైస్ ఉండాలో, మేనేజ్మెంట్ ముందుగానే ఆ ప్రైస్ ను తీసుకుని మార్కెట్ లోకి వస్తూ ఉండడం, ఇవాళ వెరీ సాలిడ్ లిస్టింగ్ గెయిన్స్ అయితే కనిపించలేదు. బట్ ఫ్రెండ్స్, నెగ్లెక్ట్ చేయాల్సిన కంపెనీ అయితే కాదు, ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడాను. 3.3 GW వీళ్ళ ప్రెసెంట్ కరెంట్ కెపాసిటీ, అది నెక్స్ట్ కొంత టైమ్ లో 5.9 GW కి, తర్వాత 10.8 కి, తర్వాత 30, 40, 60 GW, అంటే ప్రెసెంట్ ఉంటున్న దానికి 20 times బిజినెస్ గ్రో చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అసలు అది ఎలా గ్రో చేస్తారు, దానికి డెట్ ఎలా అవుతుంది, అసలు గ్రో చేయాలంటే వీళ్ళకి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్డ్ గా మన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా చేసిన అనాలిసిస్ వీడియోలో మీకు అందించాను. 2,62,000 మన వాళ్ళు చూసారు, ఐ థింక్ మీరు కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ మిస్ అయితే మాత్రం లిస్ట్ అయ్యాక మీరు ఇది, అంటే పెద్దగా లిస్టింగ్ గెయిన్స్ రాలేదు కదా, ఒకవేళ కొనాలని మీరు ఆలోచిస్తుంటే మాత్రం గుర్తుంచుకోండి, ఇది ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ బట్ విత్ అ స్ట్రాంగ్ బిజినెస్. ఇది ఎలా ఉందంటే మంచి ఏరియాలో స్థలం, అది ఖచ్చితంగా మంచి ఏరియానే, ఖచ్చితంగా మంచిగా గ్రో అయ్యే ఏరియానే, బట్ 5 సంవత్సరాల తర్వాత గ్రో అయినా ఏ ప్రైస్ లో ఉంటుందో అది వాళ్ళు ముందుగానే అడుగుతున్నారు. ఐ మీన్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అంటున్నాను, బట్ స్టిల్ లాంగ్ టర్మ్ లో ఉంటున్న స్టోరీ, 20 times బిజినెస్ గ్రోత్ స్టోరీ అయితే ఇంకా ఫ్యాక్టర్ కాలేదు, కానీ దానికి చాలా టైం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. బట్ ఇన్వెస్టర్స్ ఎవరైనా డబ్బులు పెట్టే ముందు మాత్రం ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియోని అయితే తప్పకుండా వాచ్ చేయండి, మీకు కొన్ని కొత్త థింగ్స్ అయితే తెలుస్తాయి. ఇంతకీ మీరు ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓని అప్లై చేశారా? మీ దగ్గర పాన్ కార్డ్ ఉండి మీరు కానీ ట్యాక్స్లు ఫైల్ చేస్తున్న వాళ్ళు, చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్న వాళ్ళు అయితే, దెన్ మీకు ఒక కొత్త పాన్ కార్డ్ అయితే రాబోతుంది. న్యూ పాన్ 2.0 ప్రాజెక్ట్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కమింగ్ టైమ్స్లో మనకుంటున్న పాన్ కార్డ్ అప్గ్రేడ్ అయి కొత్త పాన్ కార్డ్ విత్ ఒక క్యూఆర్ కోడ్తో రాబోతుంది. లైక్ ఇలా మన ఫోటో ఉంటుంది, సీల్ ఉంటుంది అండ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, మిగిలిన పాన్ కార్డ్లో ఉంటున్న డీటెయిల్స్ అన్ని ఉంటాయి. దీనికోసం మనం ఏమైనా డబ్బులు చెల్లించాలంటే కాదు, ఇది ఫ్రీగానే వస్తుంది అంటున్నారు. బట్ దీనికోసం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 1,435 crores వెచ్చించనున్నారు, స్పెండ్ చేయనున్నారు. మరి పాత పాన్ కార్డ్ ఉంది కదా, కొత్త పాన్ కార్డ్ తో మనకేం అడ్వాంటేజ్, గవర్నమెంట్ కి ఏం అడ్వాంటేజ్ అంటే, విత్ న్యూ టెక్నాలజీ యూనిఫైడ్ సిస్టమ్ లోకి పాన్ కార్డ్ ని తీసుకొచ్చి ఎలాంటి ఇష్యూస్ ఉంటున్నా, మీరు ఏ లైన్ ఆఫ్ చలాన్స్ ని పే చేయాల్సి వచ్చినా, అది ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, అది ఇతర ఏ ట్యాక్స్ రిలేటెడ్ పోర్టల్స్ లో మీరు ఎటువంటిది పే చేయాల్సి వచ్చినా, వాటి డీటెయిల్స్ అంతా దీనికి లింక్ అయ్యేలా, మీరు ట్యాక్స్ ఫైలింగ్ కానివ్వండి, మీ మొత్తం బిజినెస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మొత్తం దీనికి అనుసంధానమై ఒక స్ట్రీమ్ లైన్ లో, ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ లో ఉండేలా ఈ పాన్ కార్డ్ లో డేటా ఉంటుందని, ఇది ట్యాక్స్ పేయర్స్ కి మంచి అడ్వాంటేజ్ ఉంటుందని ఎలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళైతే చెప్తున్నారు. ట్యాక్స్ పేయర్స్ కే కాదు, గవర్నమెంట్ కూడా మొత్తం డేటాని ఒకలా స్ట్రీమ్ లైన్ చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సిన దగ్గర సింప్లిఫైడ్ అయిపోతుంది. ఫైనలీ గవర్నమెంట్ తీసుకురాబోతున్న కొత్త ప్రాజెక్ట్ పాన్ 2.0 పైన మీ ఒపీనియన్స్ ని చెప్పండి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ పాన్ కార్డ్ రిలేటెడ్ గా తీసుకొస్తున్న అప్డేట్, యాక్చువల్లీ క్యూఆర్ రిలేటెడ్ గా పాన్ కార్డ్స్ పై ఆల్రెడీ మనకుంది, బట్ ఇది ఒక డిఫరెంట్ వేరియంట్, డిఫరెంట్ మోడల్ అంటున్నారు. మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అండర్లోకి తీసుకొచ్చి ఏ సర్వీసెస్, ఏ బిజినెస్ రిలేటెడ్ గా అండ్ ట్యాక్స్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఏం జరుగుతున్నా ఒకే ఒక కార్డ్ తో వాటిని యాక్సెస్ చేయొచ్చు, ఈజీగా ట్యాక్స్ పేర్ అని ఇలా చెప్తున్నారు. ఫ్రెండ్స్, మహేంద్ర వాళ్ళు, ఎంఎన్ఎం వాళ్ళు BE6E వేరియంట్, XEV9E వేరియంట్, ఈ రెండు వేరియంట్స్ ని ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్ లో లాంచ్ చేశారు. బిలీవ్ మీ, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫీచర్స్ తో అయితే ఈ వెహికల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రైజింగ్ కూడా ఈ ఫీచర్స్ ని ఇస్తున్నా, ఆల్రెడీ ఇస్తున్నా పెట్రోల్ కార్స్ కానీ డీజిల్ కార్స్ కానీ వాటికి అనుగుణంగానే, వాటికి దగ్గరగానే ఉన్నాయి. అట్రాక్టివ్ ప్రైజెస్, ఇవి ప్రైజెస్ అయితే పెద్దగానే ఉంటాయి వినడానికి, బట్ ఇలాంటి ఫీచర్స్ ఇస్తున్న, ఇలాంటి మోడల్స్ లో ఉంటున్న ప్రైజెస్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ వేరియంట్ లో ఉంటున్న ప్రైజెస్ కే దగ్గర ఉన్నాయి. ప్రైజెస్ తక్కువ అని చెప్పట్లేదు, బట్ సిమిలర్ వేరియంట్స్ కి దగ్గరగా ఉందని చెప్తున్నాను. ప్రైజింగ్ 20 lakhs నుంచి 23 lakhs తో స్టార్ట్ అవుతున్నాయి వెహికల్స్, బట్ లాజిక్ చెప్పాను కదా ఇందాక, అలా చూసినప్పుడు ఇవి ఈ రేంజ్ ఆఫ్ వెహికల్స్ లో బెటర్ ప్రైజింగ్ నే ఆఫర్ చేస్తున్నాయి. అండ్ పర్సనలీ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు తీసుకొస్తున్న ఈ మోడల్స్ అయితే రివ్యూస్ పరంగా తెలియాలి, కానీ లాస్ట్ లో బై డిజైన్ కానివ్వండి, బై యూజర్స్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ పరంగా కానివ్వండి, మార్కెట్ అయితే చాలా పాజిటివ్ గా తీసుకుంటుంది.
ఉంది. స్టాక్ ఇవాళ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, 3000 కి దగ్గరగానే ఉంది, కానీ గుడ్ లాంచెస్ అయితే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. నెక్స్ట్ జెడ్ఎఫ్ కమర్షియల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్రమోటర్ వ్యాప్కో వాళ్ళు ఈ కంపెనీలో 3.5% వాటాని నియర్లీ $98 million కి ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 14% డిస్కౌంట్ పెట్టి నియర్లీ 12,400 rupees ఫ్లోర్ ప్రైస్ లో సెల్ చేస్తుండడం, బ్లాక్ డీల్ లో సెల్ చేస్తుండడం స్టాక్ లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. వీళ్ళ ప్రమోటర్ అని చెప్తున్నానా, అది వ్యాప్కో ఏషియా వాళ్ళు. వాళ్ళ దగ్గర 67.49% వాటా ఉంది, అందులో ప్రెసెంట్ 3.5% సెల్ చేస్తున్నారు, రిమైనింగ్ వాటా స్టిల్ వాళ్ళ దగ్గర హెవీగానే ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆస్ట్రా డిఎం గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నవంబర్ 29th బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి వీళ్ళ ఈక్విటీ ఎంటైర్ ఈక్విటీలో 5% ఈక్విటీని డైల్యూట్ చేసి ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారంటున్నారు. ఇది ఫస్ట్ అప్డేట్. రెండవది, ఆస్ట్రా ఆధార్ హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో ఆల్రెడీ 87% వాటా ఆల్రెడీ ఆస్ట్రా డిఎం వాళ్ళ దగ్గర ఉంది. ఇక రిమైనింగ్ 13% వాటా ఉందా, అది కూడా వీళ్ళు కొనేస్తున్నారని. ఇక టోటల్ గా ఇది హోలీ ఓన్డ్ సబ్సిడరీ. ఆస్ట్రా ఆధార్ హాస్పిటల్ కి సంబంధించిన 100% వాటా ఇక ఆస్ట్రా డిఎం వాళ్ళ దగ్గరే ఉంటుందని. ఇది వాళ్ళ కోలాపూర్ లో ఉంటున్న హాస్పిటల్ అండి. హాస్పిటల్ ఒక 100% వాటాని వీళ్ళు కొనేసారని ఎలా ఆస్ట్రా డిఎం వాళ్ళు అయితే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రైల్ టెల్, వీళ్ళకి 15.2 crores విలువ చేసే ఆర్డర్ కాకినాడ స్మార్ట్ సిటీ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. విప్రో వాళ్ళకి గ్లోబల్ ఆటో కంపెనీ అయిన మెరిలీ వాళ్ళ దగ్గర నుంచి 4 years కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ కాంట్రాక్ట్ ఆర్డర్ అయితే లభించింది అంటున్నారు. ఎంతదో వీళ్ళు మెన్షన్ చేయట్లేదు, కానీ ఇది ఒక బిగ్ ఆర్డర్. ఆల్మోస్ట్ $100 million ఆర్డర్ అనేలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దేని రిలేటెడ్ గా ఆర్డర్? ఇది ఎగ్జిస్టింగ్ ఉంటున్న డేటాని మైగ్రేట్ చేస్తూ క్లౌడ్ రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఈ డీల్ అనేలా మనకు కనిపిస్తుంది. గుర్తుంచుకోవాలి, ఇదేం వీళ్ళకి కొత్తగా వస్తున్న ఆర్డర్ కాదు. 2020లోనే వీళ్ళు ఈ క్లయింట్ రిలేటెడ్ గా వీళ్ళ బుక్స్ లో యాడ్ చేసుకున్నారు, బట్ అది 2024 కి ఇప్పటికే ఎండ్ అయింది. దాని రిలేటెడ్ గా ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆర్డర్, ఇంకొక 4 years కి డీల్ ఎక్స్టెండ్ అవుతూ వస్తున్న అప్డేట్. నెక్స్ట్ జాగిల్ గురించి మాట్లాడుకోవాలి. జాగిల్ వాళ్ళకి సంబంధించిన SaaS ప్లాట్ఫామ్ ఉంటుందా, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్లాట్ఫామ్ ఉంటుందా, ఆ ప్లాట్ఫామ్ ని మాస్టర్ కార్డ్ ఉన్నారు కదా, వీసా మాస్టర్ కార్డ్ ఇవి వినే ఉంటారు మీరు పేర్లు, మీ వాడుతున్న డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ పైన ఉంటాయి, వాళ్ళతో వీళ్ళు ఇప్పుడు ఈ జాగిల్ వాళ్ళు టైఅప్ అవుతున్నారట. ఆ టైఅప్ లో భాగంగా మాస్టర్ కార్డ్ వాళ్ళు రిఫరల్ బేసిస్ లో, అంటే నీ ప్రొడక్ట్ నేమ్ ప్రమోట్ చేస్తా, నువ్వు 100 rupees కమ్మితే దాంట్లో నాకు 20 rupees ఇవ్వు అనే ఒక రిఫరల్ బేసిస్ తో జాగిల్ వాళ్ళకి సంబంధించిన SaaS ప్లాట్ఫామ్ ని మాస్టర్ కార్డ్ వాళ్ళకి సంబంధించిన క్లయింట్స్ కి, కస్టమర్స్ కి, కార్పొరేట్ కస్టమర్స్ కి రిఫరల్ బేసిస్ తో ప్రమోట్ చేయడానికి జాగిల్ వాళ్ళతో మాస్టర్ కార్డ్ వాళ్ళు టైఅప్ అయినట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ సీమెన్స్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ చాలా బాగున్నాయి. అక్రాస్ ద ప్లాట్ఫామ్స్ విల్ గుడ్ గ్రోత్ విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ లో తీసుకొస్తూ సాలిడ్ ఫైనాన్షియల్స్ ని ఈసారి వీళ్ళ నెంబర్స్ గా రిపోర్ట్ చేశారు. దీంతో పాటు 12 rupees పర్ షేర్ దగ్గరగా డివిడెండ్ ని కూడా షేర్ హోల్డర్స్ కి డిక్లేర్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లో ఇక్కడ మధ్యలో ఒక లెవెల్ ఉండేది, అది నేను రిమూవ్ చేసేసాను బికాస్ ప్రైస్ యాక్షన్ క్లియర్ గా ఈ జోన్ మధ్యలోనే ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్తుంటే 24,330 అబౌట్ 24,420 ఇక్కడ నుంచి బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం ఈ 24,160 to 24,140 20 point రేంజ్ ని గమనించండి. మల్టిపుల్ ప్రైస్ యాక్షన్ డేటా మనకు సపోర్ట్ చేస్తుంది అక్కడ, అది కూడా బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వస్తే 24,050. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ నుంచి ఫర్దర్ గా టాప్ సైడ్ కి వెళ్తుంటే ఇమీడియట్ గా ఉంటున్న ఈ 52,440 ఇవాళ హై ని చూడండి, అది బ్రేక్ అయితే 52,570 అండ్ అబో 53,40 ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 52,170 అబిలో 51,880. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.